నేడు వైసీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. కాసేపట్లో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశానికి వైసీపీ లోక్సభ రాజ్యసభ ఎంపీలు హాజరు కానున్నారు. ఇక పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు జగన్. ఢిల్లీలో చేయనున్న దీక్షపై ఎంపీలు పార్టీ నేతలతో చర్చించనున్నారు. రెడ్డిక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, వైసీపీ అధినేత జగన్ అధ్యక్షన అయితే ఈరోజు మీటింగ్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దేనికి సంబంధించి ఎలాంటి చర్చలు జరిగే అవకాశం ఉందంటారు? మమత, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అంటే రాజ్యసభ అలానే పార్లమెంట్ ఎంపీలకు సంబంధించినటువంటి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రానున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాల పైన మాట్లాడటానికి కూడా సిద్ధం కావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పార్లమెంటు సమావేశాలకు ముందు ఆనవాయితీగా జరిగే ఈ సమావేశానికి సంబంధించి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్న విధంగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఎంపీలు అందరూ కూడా కలిసి సంయుక్తంగా పార్లమెంట్ లో ఏపీలో ఉన్నటువంటి పరిస్థితిపై లేవనెత్తాలి, ఏపీలో ఉన్నటువంటి పరిస్థితిని వివరించాలి అని చెప్పే విధంగా కూడా వారికి దశా దిశ నిర్దేశం చేయనున్నారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బుధవారం ఆంధ్రప్రదేశ్ ఎంపీలంతా కూడా ఇటు రాజ్యసభ అలానే పార్లమెంట్ ఎంపీలంతా కూడా కలిసి ధర్నాకి సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ కూడా ప్రాధాన్యత సంతరించుకోవడం ఉంది. పార్లమెంటు లో యోజించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంపీలకు జగన్మోహన్ రెడ్డి దశా దిశ నిర్దేశం చేసి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్లాలి ఏంటి అనే విషయాలపై కూడా చర్చించనున్నారు. అంటే ముఖ్యంగా చూసుకుంటే రాజ్యసభలో 11 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు, అలానే పార్లమెంట్ లో 3 ఎంపీలు ఉన్నారు. మొత్తం వీరందరూ కూడా హాజరయ్యి భవిష్యత్ కార్యాచరణపై పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే విధంగా మాట్లాడటానికి కూడా సిద్ధమవుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.